హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట జునుములతో బూరెలు చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు జునుములు, ఏలకులు, బెల్లం ఒక హాఫ్ కప్పు అయితే సరిపోతుంది, ఎండు కొబ్బరి కొంచెం. ఈ జునుముల్ని మనం నీళ్ళు వేసుకొని 3 విజిల్లు వేయించుకుంటే మెత్తగా అవుతాయి. ఇలాగా వీటిని మ్యాష్ చేసుకోవాలి. దీనికోసం బూరెలకి బ్యాటర్ తయారు చేసుకోవాలి. మనం దోశల పిండి ఉంటుంది కదా, ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం వేసి నానబెట్టి రుబ్బి చేసుకున్న పిండి ఇది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగించడం చూపిస్తాను. బెల్లం ఇలా కరిగించుకున్నాం కదా, ఇప్పుడు మనం చూపించిన గింజలు ఉడకపెట్టాను కదా జునుములు, అవేమో ఇలాగ మ్యాష్ చేతితో చేసుకున్నాను నేను. ఇది ఈ బెల్లంలోనే వేయాలి. ఇలాగ ఈ జునుముల్ని ఇలా మెత్తగా చేసుకొని ఇందులో వేయాలి. చాలా రుచిగా ఉంటుంది, మంచి బలవర్ధకమైన ఆహారము. పిల్లలకి ఇలాంటి స్వీట్లు చేసి ఇవ్వడం వల్ల హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు తినే స్వీట్ కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది కదా, బాగుంటుంది. ఇలాగ మనం దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి ఉంచుకున్నాం కదా టేస్ట్కి, ఒక అంటే మనం తీసుకునే దీన్ని బట్టి కొబ్బరి వేసుకోవాలి. మనం కొంచెమే తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు వేసాను కొబ్బరి. ఏలకులు కొట్టాను, 4 ఏలకులు సరిపోతాయి దీనికి, అది పౌడర్ వేసాను. ఇది ఇలా మనం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి, వండి అయ్యే వరకు. కలిపి చూపిస్తాను. బెల్లం ఈ ముద్దనే ఇదిగోండి, కొబ్బరి పొడి వేసాను కదా, ఏలకులు వేసాము. ఇలా దగ్గరికి అవ్వాలి. టేస్ట్ కోసం ఒక చిటికెడు సాల్ట్ వేయాలి. ఇది ఇలా అవుతుంది. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు మనం చల్లారబెట్టి ఉండలుగా చేసుకుందాం. ఇలాగ ఉండలు చేసుకున్నాను. ఇలాగ ఇప్పుడు మనం సోయ అంటారు కదా బూరెలు వేయడానికి, కలుపుయాను. ఇది రుబ్బు చెప్పాను కదా, అట్లు రుబ్బు లాంటిది, దోశ రుబ్బు. దీంట్లో చిటికెడు సాల్ట్ వేయాలి, ఒక స్పూను పంచదార వేయాలి. వేసి ఇలా కలుపుకుందాము. ఆయిల్ మరిగింది. ఇప్పుడు మనం ఈ బూరెల్ని ఇలాగ సోయిలో వేసుకొని ఇలాగ ఇలా పట్టుకోవాలి. ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది, మనం వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పట్టుకొని ఇలాగ చక్కగా వేసుకోవాలి. ఎందులో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, మంచి విటమిన్స్ ఉంటాయి జునుములలోని. ప్రోటీన్స్, ఏ విటమిన్, సి విటమిన్ అన్నీ ఉంటాయి. పిల్లలకి మంచి టేస్టీగా ఉంటుంది, వెరైటీ టేస్ట్ ఉంటుంది కదా, ఏదో వెరైటీ ఉందని తింటారు. ఇవి బెల్లం వేసాం కాబట్టి ఐరన్ అన్నీ ఉంటుంది, మంచిది. ఇవన్నీ ఇలాగా తిరిగేసుకోవాలి. కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి, బాగా అవుతాయి. అలాగా తిరిగేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూసారా రెడ్గా ఇలా బాగా వస్తాయి. ఇగో ఇలాగా రెడ్గా ఇలా వేగాయి కదా, ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని ఇవి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుందాం, ఇవ్వండి ఎర్రగా వేగాయి. ఇప్పుడు జునుంబూర్లు రెడీ అయ్యాయి కదా చూడండి. ఇవి టేస్ట్ చేసి మీరు కూడా వండి టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.